అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సబ్సాయిలా కదిరిపట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ పూలే సర్కిల్లో ఉన్నాము. ఇందిరాగాంధీ సర్కిల్ వెంబ్రా హాల్ ముందర ఉన్నామండి. ఏదైతే కదిరి ప్రాంతంలో దినదిన అభివృద్ధి మానంలో మనం ఒకసారి గమనిస్తే గ్రామీణ స్థాయి నుండి ఈరోజు మనం రోజు చెప్పుకునేది డివిజన్ స్థాయి, రెవెన్యూ డివిజన్ స్థాయి వచ్చింది. మరి ఈ యొక్క 36 వార్డులలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా 100,000 మందికి పై చురుకు జనాలు నివసిస్తున్నారు. మరి దాదాపు 100,000 మంది పై చురుకు వస్తూ పోతూ ఉంటారు వివిధ కారణాల రీత్యా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఏదైతే మన ఈస్ ద్వారా అలాగే సోషల్ మీడియా అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా అనేక మాధ్యమాల్లో వచ్చినటువంటి పరిస్థితులు, ట్రాఫిక్ అనేటువంటి కదిరిలో అస్తవ్యస్తంగా ఉంది, ట్రాఫిక్ అనేటువంటిది క్రమబద్ధీకరణ చేయాలనేటువంటి ఆలోచన, దాంట్లో భాగంగా కదిరి ఏదైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారో మరి ఆయనకి మన ఇన్స్ తరఫున కదిరి ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాం. దేనికంటే ఒరిసా రోడ్డు అలాగే ఎగ్బాల్ రోడ్డు ఈ రెండు చోట్ల కూడా ఈ యొక్క వన్ వే అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఏదైతే వన్ వే ఉందో మరి జీమాన్ సర్కిల్ నుండి వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్బాల్ రోడ్డు నుండి చౌక్ వరకు మరి అక్కడ నుండి వెళ్ళేటివి, మళ్ళీ ఇన్ ఒలిసాబ్ రోడ్డు పెట్టారు, ఒలిసాబ్ రోడ్డు నుండి ఎంఎస్ లాడ్జ్ వరకు ఈ రెండు చోట్ల కూడా అటువైపు ఇటువైపు నలుగురు హోంగార్డులు పర్యవేక్షణలో ఇక్కడ ఎక్కడా కానీ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా అక్కడైతే ఏర్పాట్లు చేశారు. కానీ మరీ ముఖ్యంగా కదిరి ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఏవైతే మెయిన్ ప్రధానమైనటువంటి కూడళ్ళు ఉన్నాయో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పూలే సర్కిల్ కావచ్చు, అంబేద్కర్ గారి సర్కిల్ కావచ్చు, మరి అలాగే మనం చెప్పుకుంటూ పోతే మరి కాలేజ్ సర్కిల్ కావచ్చు, మరి జీమా సర్కిల్ కావచ్చు, మరి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధాన కూడళ్ళు హిందూ ప్రకాశం కావచ్చు, ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కదిరి ప్రజలు చాలా రోజుల నుండి అడుగుతున్నటువంటి పరిస్థితులు. మరి సంబంధిత అధికారులు కూడా పై వారికి రాసి పంపించాము, సిగ్నల్స్ అనేటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు, అలాగే జరుగుతూనే ఉంది. మరి ఖచ్చితంగా కదిరి ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రధాన కూడళ్ళలో కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మరి సురక్షితమైనటువంటి ప్రయాణ గమ్యస్థానాలకు చేరే విధంగా ప్రతి ఒక్కటి చర్య సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో మరి మనము అభివృద్ధి జరిగినటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో మన ధర్మవరం కావచ్చు, హిందూపూర్ కావచ్చు, అలాగే తాడిపత్రి కావచ్చు, అనంతపూర్ కావచ్చు, మరి ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటివి ఏర్పాటు చేశారు. మరి కదిరి ప్రాంతం కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కదిరి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. చాలా ఏళ్ళ నుండి కూడా ఇది అలాగే ఉండిపోయింది. కనుక సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ఏదైతే ఇప్పుడు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేశారో ఎగ్బాల్ రోడ్లు కావచ్చు, అలాగే ఒలిసాబ్ రోడ్లు కావచ్చు, అలాగే క్రమబద్ధీకరణ ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా చేయాల్సినటువంటి అవసరం ఉందని కదిరి ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్నారు. కనుక సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని మన యూస్ తరఫున కూడా కోరుకుంటున్నాం.